బడ్జెట్ మీద డిబేట్ కొనసాగుతుంది. విక్రమ్ గారు, ఇందాక వెంకటేశ్వర గారు కూడా మాట్లాడారు, నిజంగా కూడా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష కొనసాగుతుందని మేము ఇందాక మనం అనుకున్నాం. కానీ వెంకటేశ్వర గారు ఏమన్నారంటే దీన్ని ప్రాంతీయ పరంగా చూడొద్దు, ప్రాంతీయ చిచ్చు పెట్టకూడదు అనే కోణంలో కామెంట్ చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఏది చూసినా కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా బడ్జెట్లో నాకేముంది అనేటువంటిది సామాన్య జీవి ఎదురు చూస్తాడండి. అదేవిధంగా రాష్ట్రాలు కూడా చూస్తూ ఉంటాయి. అందువల్ల ఇందులో ప్రాంతీయత్వం కాదు అది. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్ర సహకారం ఉండాలి. ఎందుకంటే మనది ఫెడరల్ స్ట్రక్చరు, అనేకమైనటువంటిది ఉమ్మడి జాబితాలు ఉన్నాయి. రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉన్నాయి, కేంద్రానికి హక్కులు ఉన్నాయి. కేంద్రం దగ్గర ఎక్కువ ఉన్నాయి, అపరిమితమైనటువంటి నిధులు కానివ్వండి, ఇతరత్ర అనేకమైనటువంటి కేంద్రం దగ్గర ఉన్నాయి. అందువల్ల రాష్ట్రాలకి న్యాయంగా దక్కాల్సినవి ఇవాళ. అంటే వెంకటేశ్వర గారికి విత్ డ్యూ రెస్పెక్ట్స్ నేను చెప్పేది ఏంటంటే, ఇది ఈ రోజు పుట్టిన సమస్య కాదు, గత 7 ఏళ్ళుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కాదు. అది ఇందిరాగాంధీ హయాం దగ్గర నుంచి కూడా రాష్ట్రాల పట్ల వివక్ష చూపించడం అనేటువంటిది ఎక్కువగానే ఉంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చేసింది, సబ్సిక్వెంట్గా అనేక ప్రభుత్వాలు సెంటర్లో ఏదున్నా కూడా రాష్ట్రాల పట్ల సమానమైనటువంటి ఇది చూపించలేదు వాళ్ళు. అందువల్లనే కదా ఇంత అంటే ఇంత సంఘర్షణ. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు ఉన్నప్పుడు వాళ్ళ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన ఎక్కువ ఈ అంశాన్ని కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద మాట్లాడేవాడారు. అప్పుడు కేంద్రం వివక్ష గురించి అనేక సందర్భాల్లో ఆయన తీర్మానాలు ప్రవేశపెట్టి కేంద్ర వైఖరిని అంటే తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వ్యక్తి యాక్చువల్గా చెప్పాలంటే మోడీ గారు ప్రధాని అయిన తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో చాలా మార్పు వస్తుందని మనం ఆశించాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాన్ని వివక్ష ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా రాజకీయాలే. కేవలం ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటిది ఒకటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు అనేటువంటిది, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు ఎదగకూడదు అనేటువంటిది కూడా వాళ్ళకి ఒకటి ఉన్నది. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఆ రాష్ట్రాల పట్ల వివక్ష 7 సంవత్సరాలుగా మనం ఇప్పుడు, ఎందుకంటే చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. అందువల్ల లేకపోతే ఇవాళ కేంద్రం ప్రాంతీయతత్వం కింద ఎందుకు వస్తుంది? ప్రాంతీయతత్వం కాదు అసలు. ఒక రాష్ట్రాలు విడిపోవాలన్న ఒక డిమాండ్ కూడా భవిష్యత్తులో వస్తే అది ఆపడం ఉంది. ఎందుకంటే మనం చూసాం ఖలిస్తాన్ ఉద్యమం ఎందుకు పుట్టింది, ఖలిస్తాన్ ఎందుకు పుట్టింది, దేశం నుంచి వేరుపడవాలనేటువంటిది. అందువల్ల అట్లాంటి ప్రాంతీయ తత్వం అనేది ఎందుకు వస్తుంది అనేటువంటిది కూడా ఆలోచించాల్సిన అవసరం కేంద్రం మీద ఉన్నది. ఎస్ బిల్ల గారు ఏం చెప్తారు? నాకు ఏం చెప్తారు, ఎందుకు ప్రాంతీయంగా తెలంగాణపై వివక్ష అంటే ఏం చెప్తారు మీరు? దేశవ్యాప్తంగా రీగ్రేడ్ రాష్ట్రాలు ఉన్నాయి, అసలు పట్టించుకోబడి తెలంగాణ 2-3 అంశాలు ఉన్నాయండి. మీరు నాకు మాట్లాడిస్తే మాట్లాడతా. ఇందాక జూమ్ కట్ అయింది, మాట్లాడు. ఒకటి, అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అది కొనసాగట్లేదు రాజకీయ కోణం నుంచి పోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టం. సరే, మా తమ్ముడు వెంకటేశ్వర్లు గారు ఇంత కాదన్నా గానీ ప్రధానమంత్రి గారు ఒకటే ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు రైతు రుణమాఫీ అనేటటువంటి పథకం బీజేపీ పార్టీ దానికి వ్యతిరేకం, మేము అది చెయ్యమని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు, గౌరవ ప్రధానమంత్రి గారు. అదే బీజేపీ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో హామీ ఇచ్చి రైతు రుణమాఫీ ఉత్తరప్రదేశ్ లో చేసింది, బీహార్ ఎన్నికల్లో హామీ ఇచ్చి బీహార్ ఎన్ని అక్కడ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. చాలా దిక్కులలో రాష్ట్రాలు మాత్రం అది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు ఒక పార్టీ రాజకీయ విధానం అనేటటువంటిది రాష్ట్రానికి ఒకటి దేశానికి ఒకటి ఉండదండి. ఇవాళ అది అవకాశవాదం అవుతుంది, అవకాశవాద రాజకీయ విధానం అవుతుంది, లేకుంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రజల నుంచి లబ్ధి పొందేటటువంటి విధానం అవుతుంది. కాబట్టి మొత్తం ఒక సమస్య మీద ఒక పరిష్కారం దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పుడు ఇంతకుముందు విక్రమ్ గారు చెప్పినట్టు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెవెన్యూ కలెక్షన్స్ లో 7 రాష్ట్రాలలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తమిళనాడు ఉంది, నార్త్ ఇండియా నుంచి ఒక గుజరాత్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే, అసలే రెవెన్యూ రాని నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేసి నిలబెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అయితే డ్యూ రెస్పెక్ట్ అన్ని రాష్ట్రాలను సమగ్రంగా చూస్తూ ఒక బ్యాలెన్స్ పాలసీతో వెళ్తేనే
ఇటువంటి రకమైనటువంటి సమస్యలు రాకుండా ఉండేటటువంటి ప్రమాదం ఉంటది. ఎక్కడ ఎన్నికలు జరుగుతాయి అక్కడ మనం పథకాలు పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా విమర్శలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ పనిని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పుడు ఒకవైపు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. ఇవాళ నిన్న నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు ఇవాళ వ్యవసాయ రంగమే ఆదుకున్నదని, కరోనా నుంచి దానికి పడలేదని. అది ప్రభుత్వ గొప్పతనం కాదు, ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయ రైతుల గొప్పతనం. సాంప్రదాయంగా చేస్తున్నటువంటి రైతులు వ్యవసాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు, దాన్ని ప్రభుత్వం. మ్యాగ్జీ ఒక్క మాటలో చెప్పండి, ఈసారి బడ్జెట్ లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి అంచనా ఉంది మీకు చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి. నేనైతే కోరుకుంటా, మనం కోరుకున్నట్టు మనిషి ఆచార్య కోరుకోవడం తప్పలేదు. మనం నేనేమంటున్నా అంటే ఈసారి బడ్జెట్ లో ఖచ్చితంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని హామీలను అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణకి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే రెండోసారి అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. రెండో ఇంకో ముఖ్యమైనటువంటి మాట, దేశవ్యాప్తంగా ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి మోడల్ ను ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం చేయండి అని కోరుతా ఉన్నాను. ఎస్ కాసం గారు ఏం చెప్తారు, ఇందాక విక్రమ్ గారు చెప్పారు నిజంగా కూడా 4-5% వృద్ధి రేటు సాధించింది, తర్వాత పనుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తూ వస్తుంది, కానీ తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా ఎందుకు దక్కడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఏం చెప్తారు? మనం ఇంతకుముందు బెల్లన్న స్పష్టంగా చెప్పినాడు, దేశం మొత్తం కూడా సమగ్రంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత డెవలప్ అవుతున్నటువంటి డెవలప్ అయినటువంటి స్టేట్లని ఏ రకంగా చూడాలనేటువంటి విషయం స్పష్టంగా చెప్పినారు. తర్వాత అసలే డెవలప్ కానటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఏ రకంగా డెవలప్ చేయాలనేటువంటి విషయాలు ఆలోచన చేస్తారు. వెంకట్ గారు భీమాయి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, బీహార్ లాంటి రాష్ట్రాలు ఇంకా అభివృద్ధికి నోచుకునేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయంలో స్పష్టమైనట్టుగా ఆలోచన చేయాలి. ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ అన్ని రాష్ట్రాలను సమదృక్పథంతో దృష్టితోటి చూడాల్సినటువంటి అవసరం కేంద్రంపై ఉంది. ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తారు, ఖచ్చితంగా విభజన చట్టంలోని హామీలను కూడా విస్మరిస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏం భావిస్తలేదు. దాని విషయంలో తెలంగాణపై కక్ష కట్టింది కేంద్రం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న ఆరోపణలు వాస్తవం లేదా? 100% తప్పుడు ఆరోపణ. తెలంగాణ పట్ల బీజేపీకి ఎందుకు పక్షపాత ధోరణి ఉంటుంది? ఏ రకమైన దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇక్కడ భారతీయ జనతా? ఒకవేళ మీరు అనుకుంటున్నట్లయితే భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంటరీ సీట్లను ఇచ్చింది, నిన్న సర్వే చేస్తే 6 సీట్లు వస్తాయని చెప్పేసి రేపటి కాలంలో టీఆర్ఎస్ ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎక్కువ చేస్తారు కానీ తెలంగాణ పట్ల ఎందుకు ఉంటారు? ఎందుకంటే మనం ఆలోచన ధోరణే తప్ప భారతీయ జనతా పార్టీ ఆలోచన లేదు. తెలంగాణకు మంచి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం తప్ప ఎక్కడ చెడు చేయాలన్నటువంటి ఆలోచన. నేను కూడా అదే అడుగుతున్నా, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, 4 MPలు ఉన్నారు, ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీ మీ మీద కూడా ఉంటుంది కదా, ఒక తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ సమాజానికి రావాల్సిన వాటాలపై లాభాలపై కనీసం నిధులపై మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా అంటున్నా. ఎందుకు మీరు రిప్రజెంట్ చేయలేకపోయారు, ఎందుకు మీరు మోడీని కలవలేకపోయారు, ఎందుకు మీరు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి మీరు అంటే వినతులు ఇవ్వలేకపోయారు అంటే? వెంకట్ గారు, ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి రూపకల్పన గత 6 నెలల నుంచి జరుగుతుంది. 6 నెలలు అంటే సుమారుగా అక్టోబర్ మాసానికల్లా పూర్తి అవుతుంది. కానీ మీరు అక్టోబర్ మాసానికల్లా ముందు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే సీఎం గారు లెటర్ రాసినటువంటి పరిస్థితి ఉందా? ప్రైమ్ మినిస్టర్ ని లేకపోతే వీళ్ళని కలిసినటువంటి పరిస్థితి? నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత ఈ బడ్జెట్ నిన్న ఉన్న గరిచిన బీజేపీ పార్టీ పెరుగుతూ ఎదుగుతుంది అనేటువంటి సందర్భంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా బీజేపీని కేంద్ర ప్రభుత్వం పైన దాడి చేసుకుంటూ కొత్త డ్రామా ఏర్పాటు చేస్తున్నారు. దీనికంటే ఇంకొక విషయం ఏమంటే, ఇంతకుముందుకే అసలు రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎందుకు ఎంపీలు బహిష్కరించారో చెప్పగలుగుతారా? రాష్ట్రపతి ప్రసంగానికి లేకపోతే ఈ బడ్జెట్ కి ఏమన్నా అంటే ఆయన ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉంటుందా? రాష్ట్రపతి ప్రసంగాన్ని మీరు విని సాక్షిగా మీరు మాట్లాడచ్చు, కానీ ఏమి లేకుండా మీ ఇష్టానుసారంగా ఎందుకు పార్లమెంట్ ని బహిష్కరించడం మీరు చెప్పండి. లేదు, ఒకటి, నంబర్ 1, మాట్లాడే అవకాశం ఇంకా ఉంటది, దాని మీద మొత్తం పూర్తి చర్చ ఒక 3-4 రోజులు ఉంటది కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడతారు కూడా. ఎందుకు అని అంటే, కారణం ఈ 7 సంవత్సరాల మీ ట్రాక్ రికార్డ్ తెలుసు కాబట్టి. నిన్న ఎకనామిక్ సర్వే ఏది ఉంటది, గత బడ్జెట్ విషయం మీద మొత్తం ఉంటది. మీరు స్టార్టింగ్ ఏమని చెప్పారు,
పద్దులు వచ్చేటి వస్తాయి తెలంగాణకు అంటే బడ్జెట్ ది పద్దుల విషయం మీద కాదండి. పద్దులు ఏదైతే ఉన్నదో ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా మనకున్న హక్కు. విచిత్రం ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ని కూడా వీళ్ళు విస్మరిస్తున్నారు. ఇట్స్ ఆన్ రికార్డ్. అందుకే గౌరవనీయులు మంత్రివర్యులు హరీష్ రావు గారు 3000 crores అని లెక్కతో సహా చెప్పారు. 14 ఫైనాన్స్ కమిషన్, 15 ఫైనాన్స్ కమిషన్ పెండింగ్ తెలంగాణకు రావాల్సినవి. రాష్ట్రానికి ఏంటిది, మీరు ఏమిచ్చిర్రు అని అడిగేసరికి వీళ్లకు జాతీయవాదం గుర్తొస్తుంది. అంటే మళ్ళా గదే మీరు దేశ ద్రోహులు, మీరు వ్యతిరేకులు అని తెలంగాణకు అడుగుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నామండి, గుజరాత్ కు గిఫ్ట్ సిటీ ఇస్తారు, తెలంగాణకు గట్లాంటి గిఫ్ట్ ఎందుకో రాదు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న బుందేల్ఖండ్ కు డిఫెన్స్ కారిడార్ ఇస్తారు, కానీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఎన్నిసార్లు డిఫెన్స్ సంస్థలు ఇక్కడ ఉన్నాయి, మీరు డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి అని నిర్మలా సీతారామన్ గారిని కలిసిర్రు, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసిర్రు, ప్రధానమంత్రి గారిని కలిసిర్రు. ఐటీఐఆర్ అసలు లక్షల ఉద్యోగాలు హైదరాబాద్ నగరానికి వస్తాయి, ఐటీఐఆర్ ని మీరు రద్దు చేసిర్రు. రవిశంకర్ ప్రసాద్ గారిని కలిసినాం, పీయూష్ గోయల్ గారిని కలిసినాం, స్వర్గీయులు అరుణ్ జైట్లీ గారిని కలిసినాం, ప్రధానమంత్రి గారిని కలిసినాం. ఆఖరికి అనుమానాలు ఉంటే మన పెద్దలు బండారు దత్తాత్రేయ గారిని కూడా కేటీఆర్ గారు పోయి కలిసి మొత్తం ఐటీఐఆర్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, వాట్ ఈస్ ద స్పెషల్ మెన్షన్ ఇన్ బడ్జెట్స్, ఈ 7 బడ్జెట్లలో తెలంగాణ రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు గిఫ్ట్ సిటీ, డిఫెన్స్ కారిడారు, మెట్రోలు ఇవన్నీ కూడా, మనకు రైల్వే లైన్స్, ఆఖరికి మనకు వరదలకు కూడా పైసలు, నేషనల్ డిజాస్టర్ ఫండ్ లో ఒక్క పైసా అనేది కూడా ఉండదు. ఇవాళ ఒకటే చాలా క్లియర్ గా మేము చెప్తున్నది ఏంటంటే, ఇవాళ విచిత్రం ఏంటంటే ప్రధానమంత్రి గారిని కలుస్తలేరు వీళ్ళు, కేంద్ర మంత్రులను కలుస్తలేరు. సిరీస్ ఆఫ్ ఫాలోఅప్స్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నదండి. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసిర్రు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులను కలిసినాం, ఎన్నిసార్లు ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు గారు, ఇవి పబ్లిక్ డొమైన్ లో.